మరోవైపు నాగర్ కర్నూలులో మరో మందుబాబు నిర్వాకం బయటపడింది. కానిస్టేబుల్ నారాయణ తప్ప తాగి హల్చల్ చేశాడు. దీంతో స్థానికులంతా కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాగర్ కర్నూలులో నారాయణ అనే కానిస్టేబుల్ తప్ప తాగి హల్చల్ చేశాడు. రోడ్డుపై వెళ్తున్న వాహనదారులతో ఘర్షణ పడ్డాడు. వాళ్ళందరినీ అసభ్య పదజాలంతో దూషించాడు. దీంతో కానిస్టేబుల్ నారాయణను పట్టుకొని స్థానికులు ఫిర్యాదు చేశారు. రోజు రోజుకు మందుబాబుల ఆగడాలు పెరిగిపోతున్నాయి. ఒకవైపు మెదక్ జిల్లా జెడ్పీ చైర్పర్సన్ బంగ్లాను జెడ్పీ ఉద్యోగులు బారుగా మార్చేస్తే, మరోవైపు నాగర్ కర్నూలులో ఏఆర్ కానిస్టేబుల్ నారాయణ తప్ప తాగి రోడ్డుపై హంగామా సృష్టించాడు. రోడ్డుపై వెళ్తున్న వాహనదారులతో ఘర్షణ పడ్డాడు. వాళ్ళందరినీ కూడా అసభ్యంగా దూషించడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేసి నారాయణను పట్టించారు. మెదక్ జిల్లాలో జెడ్పీ ఉద్యోగులు బరి తెగించి జెడ్పీ చైర్పర్సన్ బంగ్లాను బారుగా మార్చేశారు. జెడ్పీ చైర్పర్సన్ బంగ్లాలో నిత్యం మందు పార్టీలు చేసుకుంటూ ఆ భవనాన్ని భ్రష్టు పట్టించారు. మరోవైపు నాగర్ కర్నూలు కూడా ఒక ఏఆర్ కానిస్టేబుల్ తప్ప తాగి రోడ్డుపై హల్చల్ చేశాడు. నానా బీభత్సం సృష్టించాడు. వాహనదారులతో ఘర్షణ పడ్డాడు. కనిపించిన వారినల్లా అసభ్య పదజాలంతో దూషిస్తూ నానా హంగామా సృష్టించాడు. దీంతో స్థానికులు కానిస్టేబుల్ నారాయణను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. రోజు రోజుకు మందుబాబుల ఆగడాలు పెరిగిపోతున్నాయి. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా వేల సంఖ్యలో ఒకవైపు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదైతే, మరోవైపు మందుబాబుల ఆగడాలు అనేక ప్రాంతాల్లో విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయి. ఒకవైపు మెదక్ జిల్లాలో జెడ్పీ చైర్పర్సన్ బంగ్లాను జెడ్పీ ఉద్యోగులు బారుగా మార్చేస్తే, మరోవైపు నాగర్ కర్నూలులో ఒక పోలీస్ కానిస్టేబుల్ తప్ప తాగి రోడ్డుపై నానా హంగామా సృష్టించాడు. నాగర్ కర్నూలులో ఏఆర్ కానిస్టేబుల్ నారాయణ తప్పతాగి బీభత్సం సృష్టించాడు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి గురుప్రసాద్ అందిస్తారు. గురుప్రసాద్, కూడా ప్రధాన రహదారిపై బైఠాయించాడు. కొంతమందిపై కూడా దురుసుగా ప్రవేశించాడు. అతను దూషించడం జరిగింది. అయితే అక్కడ కొంతమంది స్థానికులు ఆక్రమిస్తం చేసి అతనిపై అతన్ని కొట్టడం జరిగింది. ఇదే నేపథ్యంలో వైసా అధికారులు కూడా ఏదైతే సిఐకి సంబంధించిన అధికారులు వైసా అధికారులు ఇప్పటికీ ఇంత ముందుకే రిపోర్ట్ చేయడం జరిగింది. గతంలో కూడా ఏఆర్ కాన్స్టేబుల్ పనిచేసిన నారాయణ దాదాపు కొన్ని నెలల పాటు కూడా తప్పతాగి ఇదే ఇన్సిడెంట్ చేయడం జరిగింది. ఇదే నేపథ్యంలో అతన్ని సస్పెన్షన్ విధించడం జరిగింది. మళ్ళీ అతని విధిలోకి వచ్చిన తర్వాత మళ్ళీ యథావిధిగా ఇదే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న నేపథ్యంలో కూడా సిఏ శ్రీనివాస్ రెడ్డి నేరుగా రిపోర్ట్ చేసి అతనిపై కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పైసా అధికారులు తీసుకున్న తర్వాత అతనిపై చర్యలు తీసుకుందాం అని చెప్పేసి అయితే నార్కల్ సిఏ శ్రీనివాస్ రెడ్డి గారు చెప్తున్నారు. రైట్ గురుప్రసాద్, మందుబాబులు ఎక్కడికక్కడ రెచ్చిపోతున్నారు, తాగి బీభత్సం సృష్టిస్తున్నారు. ఇక్కడ అక్కడ అని తేడా లేకుండా మందుబాబుల వీరంగం రోజు రోజుకు పెరిగిపోతుంది. మెదక్ జిల్లాలో జెడ్పీ ఉద్యోగులు బరి తెగించారు. జెడ్పీ చైర్పర్సన్ బంగ్లాను బారుగా మార్చేశారు జెడ్పీ ఉద్యోగులు. ప్రతిరోజు సాయంత్రం అయిందంటే చాలు ఈ భవనాన్ని బారుగా మార్చేస్తున్నారు. బర్త్డే వేడుకలు జరుపుకొని మందుతో ఫుల్గా ఎంజాయ్ చేశారు. అక్కడికి వచ్చిన మీడియాను చూసి అవాక్కయి జెడ్పీ ఉద్యోగులంతా పారిపోయారు. మరోవైపు నాగర్ కర్నూలులో ఒక ఏఆర్ కానిస్టేబుల్ తప్పతాగి నానా బీభత్సం సృష్టించాడు. రోడ్డుపైనే బైఠాయించాడు. రోడ్డుపై వెళ్తున్న వారితో దుర్భాషలాడాడు. స్థానికులతో ఘర్షణ పడ్డాడు. Hey, mandu babulo mandu babulo mandu
మాకు మేమే మహారాజులు. అరకల్లు దాగి గంతేత్తాం సరదాగి జిందేత్తాం.